ఒక ధైర్యం చేసి పార్టీ పెట్టాం. ఆ సందర్భంలో కూడా నేను చెప్పింది అసలే చీకటి గాఢాంధకారం దీని ముందు ఎక్కడో అప్పటి మద్రాస్ ఇప్పుడు చెన్నై సిటీలో ఒక బుక్ ఫైర్ లో దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి ఆ కవిత సంపుటలో నీడలోనే ఒక కవితలో చిన్న పంక్తులై కొంచెం మార్చాను ఆ ఫ్లోలో. చీకటి పడుతోంది, చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకుంది, శిథిల సంధ్యాగగనం రుధిరాన్ని కక్కుతుంది, దారంతా గోతులు, ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక కవచం. నా ధైర్యమే ఒక కవచం అని ఒక అన్నోన్నెస్, ఒక తెలియని రాజకీయాలంటే తెలియ సగటు మనిషికి మేలు చెయ్యాలని ఒక తపన తప్ప కొద్దిపాటి అవగాహన తప్ప పార్టీ పెట్టేశాం. దానికి స్ఫూర్తి మన స్వాతంత్రోద్యమ నాయకులు. మన మచిలీపట్నం ఒకప్పటి మసూలీపట్నం, పింగళి వెంకయ్య గారు మన జాతీయ జెండా రూపకర్త. ఆయన చరిత్ర చదువుకుంటే జాతీయ జెండాని రూపకర్తగా ఉన్న వ్యక్తికి చివరి దశలో ఆకలికి అలమటించి చనిపోయారనే వార్త చాలా బాధేసేది. నేతాజీ బ్రిటిష్ వాళ్ళు భయపడి ఇప్పటిదాకా భారతీయులు ఎదురు తిరగలేదు, నేతాజీ రంగంలో దూకాడు, కథల రంగంలో దూకాడు, ఆర్మ్డ్ స్ట్రగుల్ రాబోతుంది, బర్మాదా సరిహద్దుల దాకా వచ్చేశారు, ఇండియాలో ఎంటర్ అయిపోయారు నార్త్ ఈస్ట్ లో, బ్రిటిష్ వాళ్ళు కూడా నేతాజీకి భయపడే స్వాతంత్రం ఇచ్చారు. అలాంటి నేతాజీ ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి 53 రోజులు పస్తులుండి కడుపు కాలిపోతూ మంటలెత్తిపోతా ఉంటే తన బలిదానంతో